ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా ఏ విషయాల్లో మీరు తీసుకుని మీ నటన కొనసాగిస్తున్నారు అంటే? ఆయనలో నేర్చుకోవడానికి ఏముందండి, అన్నీ ఉన్నాయండి. నేర్చుకోవాలి అంటే తారకన్నతో ఆదర్శాలు ఈ చిన్న పిల్లోడు అంటే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా. ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిపోయిన అతను ఎందుకు మీరు అంతే ఆదర్శం తీసుకోవచ్చు, ఇలా కంపేర్ చేసి అవసరం కదా. ఆదర్శం తీసుకోవచ్చు, అరే ఆస్కార్ దాకా వెళ్ళిన గొప్ప నటుల్ని ఆదర్శం ఎందుకు తీసుకోకూడదు? నేర్చుకోవాలంటే రోజుకి ఒక 10 నేర్చుకోవచ్చు అండి ఆయన దగ్గర. ఏం ఆదర్శం తీసుకోవాలంటే మ్యాడ్ సినిమాకి నితిన్కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నాం మేము. దాన్ని చెప్పనే ఉండే అసలు సుమా, ఇక డామినెంట్ బాగా వంశీ ఎక్కువైపోయింది, బాగా డామినెంట్ అయిపోయింది. అసలు ఏం చెప్పనివ్వట్లేదు. చెప్పమ్మా చెప్పండి. మీకు వంశీ గారే కరెక్ట్, నేనేం మాట్లాడట్లేదు. చెప్పండి. అదే బావగారు నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర రోజుకి ఒక 10 ఒక సంవత్సరం మొత్తం నేర్చుకున్నా ఇంకా ఉంటాయండి నేర్చుకోవడానికి. డాన్స్లో నెంబర్ 1, నటనలో నెంబర్ 1, ఏది ఇష్టం మీకు? ఎన్టీఆర్ రెండు అండి. రెండు అండి. ఓకే. అంటే ఒక హీరో ఇంట్రడ్యూసింగ్ అంటే ఒక మీరు ఎన్టీఆర్ ఉన్నారు, నాన్నగారు కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో తెర వెనుకలు ఉన్నా కానీ సోలో అంటే మీ సినిమా ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఇంకా సైడ్ మన సంతోష్ సంగీత్ శోభన్ కానీ అతను రామ్ కానీ మన రామ్ నితిన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు మీరు సోలోగా ఫోకస్ అవ్వాలని సోలోగానే ఉండాలని ఆ ఫీలింగ్ లేకుండా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏ పాయింట్ ఆఫ్ మెయిన్ రీజన్? కదండి. ఓకే. ఈ సినిమాకి కథే హీరో, నేనా సంగీత రామ అనేది కాదు. రేపు థియేటర్లో మీరు చూస్తారు, తప్పకుండా మీకు నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. సో సినిమా కథ కోసం చేశాను ఈ సినిమాని. ఇలా ముగ్గురం అయిపోతాం అలా ఎప్పుడు ఆలోచించలేదు, అంత బాగుంది కథ. ఇండస్ట్రీలో ఓ సక్సెస్ఫుల్ హీరో నితిన్ ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు నారి నితిన్, నెక్స్ట్ రామ్ నితిన్, సో ఇంతమంది ఉన్నప్పుడు మీరు నారి నితిన్గా ఆ పేరు అలా కంటిన్యూ ఉంచుకోవడానికి? అంటే చిన్నప్పటి నుంచి పిలిచిన పేరు కదండి, అలా సడన్గా వదిలే బుద్ధి కాలేదు, అది అలానే కంటిన్యూ చేశాను. సో ఎన్టీఆర్ బాహుబాంటి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఒక ప్రెషర్ కూడా ఉంటుంది మీ పైన, దాన్ని ఎలా డీల్ చేశారు మీరు? ప్రెషర్ ఉంటుందండి, కాకపోతే అసలు తీసుకోదని చెప్పాడు బావా, నేను అదే ఫాలో అవుతున్నానండి. అసలు ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నాను, అది అలా చేయడమే కరెక్ట్ అని కూడా నా ఫీలింగ్. అంత ఎలాంటి కేర్ ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు దీనికి సంబంధించి? స్పెషల్ కేర్ అంటూ అలా ఏం లేదండి, సినిమా నచ్చింది, సినిమా చేశాను అంతే, ఇంకా దాని నుంచి. డైరెక్టర్ గారు, సో మీరు ఇంతమందికి అనగనగా